నమస్తే అండి. ఈరోజు నేను గోధుమ పిండితో చపాతి అండి, దానిలో నేను మెంతికూర వేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది మెంతికూర గోధుమ పిండితోనే చపాతి చేసి చూపిస్తానండి. మామూలుగా చపాతీలు అందరం చేసుకుంటాము, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మెంతికూరతో చపాతి. దానికి కావాల్సినవన్నీ చూపిస్తాను. ఇదిగోండి, ఒక నేను 2 కప్పులు పిండి తీసుకున్నానండి. ఇది 1 కప్ అంత ఉంది, వేస్తున్నాను. మా ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఉప్పు అండి రుచికి తగినంత. దీనిలోకి కర్రీ కావాలి, అదేం అవసరం లేదండి. ఇవన్నీ వేస్తున్నాం కదా, ఉత్తగా తినొచ్చు, లేదంటే కొంచెం పెరుగుని రైతా అలా చేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఏం నేను అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, 1/2 టీ స్పూన్ కారం వేసాను, ఉప్పు మనకు రుచికి తగినంత వేసాను, ధనియాల పొడి కూడా వేసానండి 1/2 టీ స్పూన్. ఇదిగో కొంచెం కలర్గా ఉంటుందని పసుపు పొడి వేసుకుంటున్నానండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ½ టీ స్పూన్ జీలకర్ర, గరం మసాలా అండి 1/2 టీ స్పూన్. ఒక 2 చెంచాల ఆయిల్ వేసుకుందామండి. అంతే అండి, ఇదంతా బాగా కలుపుకోవాలి. నీళ్ళు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. పిండి అంతా ఆకు కలిసిపోయింది కదా. మెంతి పొరాటాలు అని చెప్తారండి, మెంతి కూరతో చేస్తున్నాం కదా, పిల్లలైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచి సువాసనతో పాటు టేస్ట్ ఉంటుంది, మనకి వేడి ఉండదు చపాతీలో. మెంతి కూర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా 10-15 నిమిషాలు అలా వదిలేద్దాం. కలిపేసి శుభ్రంగా పెట్టుకున్నాం కదా, 15 నిమిషాల తర్వాత చేస్తానండి. నేను పొరాటలా చేసి చూపిస్తానండి. మన ఇష్టం, చపాతీలా చేసుకున్నా ఏమి ఉండదు చక్కగా. అదిగా కానీ నేను చెప్తున్నానండి, మెంతికూర మాకు ఇక్కడ పెద్ద ఆకులతో దొరికిద్దండి. ఆంధ్ర అయితే మామూలు చిన్న ఆకులతో చేసుకుంటారు కదా, ఇక్కడ పెద్ద ఆకులు. బెంగళూరులో మేము ఉండేది, అందుకని ఈ ఆకే వస్తుంది ఇక్కడ. కొద్దిగా ఆయిల్ వేసి ఇట్లా మొత్తం రాసేసి పొరల పొరలుగా చేసుకోవచ్చు. మడత వేసుకుంటాం. మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటాయి, తప్పకుండా చేసుకోండి. రెడీ అండి. ఇదిగోండి పొరాటా రెడీ, ఇంకా కాల్చుకోవటమే. ఒకేసారి అట్లా వదిలేయకండి, ఇలా తిప్పుకుంటూ కొద్దిగా వేగినాక నూనె వేసుకుందాం.
నా పొంగుదండి నూనె రాసినాను ఎందుకంటే పెనం మీదే గానే నూనె ఏకండి ఒక్కసారి అటు ఇటు తిప్పినాక నూనె వస్తుంది ఇది నాలుగు పొరలతో చేశాం కదా కొంచెం బాగా కాలింది అలా తిప్పా ఉంది ఒకే చోట ఉంటే మాడిపోయింది ఇది కాల్చుకునేటప్పుడేనండి కొంచెం జాగ్రత్తగా కాల్చుకోవడం ఇలా ఎన్ని సార్లు ఎందుకు ఇలా తిప్పుతున్నామంటే లోపల పొరలు కూడా బాగా ఉడకాలి పైన మాడకుండా రావాలి అందుకని పొరాట బాగుండిది అట్లా ఉంటేనే ఇదిగోండి పొరాటా రెడీ అయింది అన్నీ చేసినాక మా మనోరాలకి టేస్ట్ చూపిస్తానండి చూడండి పొరాటాలు రెడీ అండి మెంతి పొరాటా రెడీ ఇదిగోండి ఎంత చక్కగా ఊరికనే స్మూత్గా ఉందండి పొరల పొరలుగా ఎంత మెత్తగా ఉందో తింటుంటే అంత టేస్టీగా కూడా ఉంటుందండి పొరాటా అయితే రెడీ చేసి పెట్టాను ఇప్పుడు మా మనోరాలు టేస్ట్ చూసి చెప్పిద్దండి ఇదిగోండి రైతాలో టేస్ట్ సూపర్ ఉంది ఇప్పుడు గ్రీన్ చట్నీతో ఒకటి తింటా ఈ గ్రీన్ చట్నీ అన్నిటికీ బాగుంటుంది బ్రెడ్ రెసిపీస్కి అయితే సూపర్ ఉంటుంది మమ్మోస్ అయినా శాండ్విచ్ అయినా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఇంకా అలా కాకుండా మీకు నేను తప్పకుండా ఇంకా కొన్ని రోజుల్లో నేను నాకై నేను శాండ్విచ్ చేసుకుని ఈ చట్నీతో తిని చూపిస్తాను నేను శాండ్విచ్ చాలా బాగా చేసుకుంటాను నా ఫేవరెట్ సో అప్పుడు మన నాన్న కూడా టేస్ట్ తిని చెప్తాను ఇదిగోండి నేను కూడా తిని చూసి చెప్తానండి నాకు కూడా చాలా ఇష్టమండి గ్రీన్ చట్నీ పొల్ల పొల్లగా పుదీనాకు కొత్తిమీర ఫ్లేవరు చక్కగా తెలుస్తుందండి ఎంత బాగుందో ఒక చపాతి తినేవాళ్ళు రెండు మూడు తింటారండి ఇట్లా పొరల పొరలుగా వస్తే పొరాటా ఎంత బాగుంటుందండి ఎంత మెత్తగా వచ్చింది ఇప్పుడు పెరుగుతో కూడా తిని చూస్తానండి పిల్లలకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే సూపర్ చాలా బాగుందండి పుదీనాకు చట్నీ మెంతి పొరాటా సూపర్ టేస్ట్ మా ఛానల్ పేరు మా మనోరాలు చెప్పింది మా ఛానల్ పేరు క్రేజీ స్పైసీ ఫుడ్ మా ఛానల్ కి లైక్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీకు అంటే మా నాయన ఇంకా రెసిపీస్ చేయాలి అని మాకు ఈ రెసిపీ కావాలి అని మీరు కామెంట్స్ లో పెట్టండి తప్పకుండా మీకోసం మేము చేస్తాం Thank you, bye. Thank you.